హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం స్వయంగా ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా ఈ రోజు గుంటూరులో ప్రారంభం కాబోతుంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని వేల మంది రైతులకు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు అలాగే ట్రాక్టర్లను అతి తక్కువ ధరలో సబ్సిడీలో రైతులకు అందజేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే, రైతన్నలకి చేదోడుగా ఉండడానికి ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఒక్కో రైతు భరోసా కేంద్రానికి 87 లక్షల రూపాయల నిధులను యంత్ర సేవా పథకం కింద కేటాయించనున్నారు. ఈ పథకంలో భాగంగా హార్వెస్టింగ్ కి సంబంధించిన పనిముట్లు, ట్రాక్టర్లు, వ్యవసాయానికి వినియోగించే అన్ని పనిముట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి పనిముట్టు పైన లేదా ప్రతి యంత్రాంగం పైన 40% సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. ఆ తర్వాత 50% వడ్డీ లేని రుణాలను కల్పిస్తుంది. ఈ విధంగా రైతులు తమకు కావలసిన వ్యవసాయ పనిముట్లను రైతు భరోసా కేంద్రాల ద్వారా వివరాలను కనుక్కొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 40% సబ్సిడీ ఉచితంగా పొందడం కొరకు రైతన్నలు రైతు భరోసా కేంద్రాలకి పంట భూములకు సంబంధించిన పత్రాలు జిరాక్స్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దానితో పాటుగా ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకువెళ్ళాలి. ఈ పథకానికి సంబంధించిన ప్రెసెంట్ అప్డేట్స్ అయితే ఇవి. రానున్న రోజుల్లో అప్డేట్స్ అన్ని ఇలానే వెంటనే మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.